ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లను తరిమేసినటువంటి అక్కడ అమెరికన్ సైన్యం, యూరప్ సైన్యం అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పెట్టి వాళ్ళ చేతన అక్కడ ప్రభుత్వాన్ని ఒక సిస్టమేటిక్గా నడిపించింది. బ్యాంకులు తెరిపించింది, విద్యా సంస్థలు తెరిపించింది, ప్రభుత్వ కార్యకలాపాలకి కంప్యూటరైజేషన్ తీసుకొచ్చింది, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇక తాలిబన్లు ఎంత తన్నుకు సచ్చినా వాడికి ఏం అవకాశం వస్తుందిలే అనుకున్నాడు. కానీ మత పిచ్చతో రగిలిపోయేటటువంటి వాడు, పైన ఈ బెనిఫిట్స్ అన్నీ పొందినటువంటి వాళ్ళు అదే సాంకేతికతని వినియోగించి తాలిబన్లతో మాత్రం టచ్లో ఉన్నారు. ఫైనల్గా తాలిబన్లు వచ్చినప్పుడు అమెరికా పారిపోయింది, ఆ దేశ ప్రజలు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళల్లో అంత మత పిచ్చ ఉంది. ఆ మత పిచ్చగాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పోయినోళ్ళో, పాకిస్తాన్ నుంచి పోయినోళ్ళో, బంగ్లాదేశ్ నుంచి పోయినోళ్ళో, సిరియా నుంచి పోయినోళ్ళో, లేకపోతే యెమెన్ నుంచి పోయినోళ్ళో, ఇరాక్ నుంచి పోయినోళ్ళో, ఇరాన్ నుంచి పోయినోళ్ళో, పాలస్తీనా నుంచి పోయినోళ్ళో, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అరబ్ దేశాలలోనే కాదు, అరబ్ దేశాల్లో వాళ్ళని అతి తక్కువ, యూరప్ దేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి ఈ వర్గం ఆల్రెడీ శపథం చేసేసింది. రాబోయే రోజుల్లో ఇప్పటికే క్రిందటిసారి శపథం చేసి 11 కార్పొరేషన్స్లో మేయర్ పదవులు కొలగొట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుంది అని డంకా బజాయించి చెప్తున్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం చివరికి ఆఫ్ఘనిస్తానీయుడి చేతిలో పరిపాలించబడుతుందా, పాకిస్తానీయుడి చేతిలో పరిపాలించబడుతుందా, సిరియా, పాలస్తీనా ఇట్లాంటి వాళ్ళ చేతిలో పరిపాలించబడుతుందా చూడాలి.